హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీకు ఒక బెస్ట్ అండ్ బెస్ట్ బ్యూటీ టిప్ అయితే మీకోసం తీసుకొచ్చాను. మరి దేనికోసం అనుకుంటున్నారా? మన స్కిన్ కోసమేనండి. స్కిన్ కోసం, ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా చాలా సింపుల్ మెథడ్గా ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలోనైతే కంప్లీట్గా మీకు చూపిస్తున్నా. ఓకేనా? ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాకెన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నాయో చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, నేను దాదాపు అయితే చాలా రోజుల నుంచి అయితే నా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అయితే రిమూవ్ అయితే చేయట్లేను. అసలు ఎన్ని అంటే అంత వచ్చిందన్నమాట. సో చాలామందికి ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. మనం ఎక్కువగా ఫేస్ క్లీన్ చేసుకోకపోవడం వల్ల కూడా చాలా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వచ్చేసాయన్నమాట. తరచుగా మనం ఒక రోజు 2-3 సార్లు అయినా మినిమం ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి, అప్పుడే ఎక్కువగా రాకుండా ఉంటాయి. సో మరి ఇవన్నీ రిమూవ్ చేసుకోవడానికి ఈరోజు బెస్ట్ టిప్ అయితే మీకు చూపిస్తున్నా. చూసేయండి, ఫస్ట్ నేను ఒకైతే బౌల్ తీసుకొని అందులో వచ్చేసి బేకింగ్ సోడా 1 టీ స్పూన్ వేసిన అనమాట. నేను హాఫ్ వేసి 2 టైమ్స్ వేసిన. సో 1 టీ స్పూన్ వేసిన తర్వాత మన ఫేస్కి అయితే 1 టీ స్పూన్ సరిపోతుంది. మీ మోతాదులో మీరు తీసుకోండి. ఇక్కడ వచ్చేసి అయితే నేను రోజ్ వాటర్ తీసుకున్నాను అనమాట. రోజ్ వాటర్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్, వాటర్ కన్నా రోజ్ వాటర్. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను స్ప్రే టైప్లో తీసుకున్నాను అనమాట. అది డైరెక్ట్గా వేసుకోవడం అయితే కొంచెం ఎక్కువ తక్కువ పడిపోతుంది, మళ్ళీ రిస్క్ అన్నాయి. స్ప్రే అయిందనుకో, మనకి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో మనం స్ప్రే చేసుకొని తర్వాత దాన్ని ఒక మనం తిన్న ఒక థిక్ పేస్ట్ టైప్ లాగా చేయాలి. మరి థిక్ తిన్ను కాకుండా మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఎలా అంటే ఒక మన ఫేస్కి అప్లై అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ మోతాదులో మీరు పేస్ట్ కనుక రెడీ చేసుకుంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ వచ్చేసి నేనైతే రోజ్ వాటర్ని అయితే నా ఫేస్కి అప్లై చేసుకుంటున్నా. మనం ఎప్పుడు కానీ ఏదైనా ప్యాక్ కానీ క్రీమ్ కానీ ఏదైనా అప్లై చేసుకుంటున్నాము అని అంటే కంపల్సరీ మన ఫేస్ అయితే నీట్ ఉండేటట్టు చూసుకోవాలంటే డస్ట్ అలా ఏం ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం బ్లాక్ హెడ్స్ కోసం కాబట్టి. సో ఇలా ఒకవేళ మనం మొహం కడుక్కోకపోయినా కానీ రోజ్ వాటర్తో కూడా క్లీన్ చేసుకోవాలి. మొహం కడుక్కోవాలన్నదైతే ఏం లేదు, రోజ్ వాటర్తో కూడా క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఉన్న డస్ట్ అంతా పోయి అప్పుడు మనం ఏదైతే మన ఫేస్కి మనం ట్రై చేస్తున్నామో ఇంకా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసిన అయితే నేను ఒక బ్రష్ అయితే తీసుకున్నా. కంపల్సరీ అని ఏం లేదు, మీరు హ్యాండ్తో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందాక మనం పేస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా బేకింగ్ సోడా, సో దాన్ని బాగా మెల్ట్ చేసి ఇప్పుడైతే మన మొహానికి అయితే అప్లై చేసుకోవాలి. మన మొహానికి అప్లై చేసేటప్పుడు ఫేస్ మొత్తం అప్లై చేయకండి, ఓన్లీ మీకు ఎక్కడైతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కనపడుతున్నాయో అక్కడ మాత్రమే అప్లై చేయండి. దీనివల్ల ఎన్నో మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. అదేంటి అంటే మనకి ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది అన్నమాట. సో బేకింగ్ సోడా, రోజ్ వాటర్ వల్ల ట్యాన్ రిమూవ్ అవ్వడమే కాకుండా మన ఫేస్ కూడా చాలా బ్రైట్గా కనబడుతూ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు కదా, మీరు ఇది ట్రై చేసినాక మీకే తెలిసిపోతుంది. మొత్తం పేస్ట్ మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి. పేస్ట్ మొత్తం మన ఫేస్కి అంతా అప్లై చేసేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఆరనిద్దాం. చూడండి, ఇక్కడ మొత్తం తెల్లగా అయిపోయింది కదా. దీన్ని బాగా ఆరిన తర్వాత కొంచెం రోజ్ వాటర్ తీసుకొని మన ఫేస్కి అయితే కొంచెం, అంటే ఇప్పుడు ఎక్కడైతే మనం బేకింగ్ సోడా అప్లై చేసినామో అక్కడ మొత్తం మనం స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అయితే నేను కోల్గేట్ విజిబుల్ వైట్ పేస్ట్ తీసుకున్నా, అండ్ అలాగే ఒక టూత్ పేస్ట్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఈ రెండింటిని కలిపి ఏం చేయాలి అంటే మన పేస్ట్ మన బ్రష్ పైన కొద్దిగా పేస్ట్ అప్లై చేసుకోవాలి. మనం నోస్కి ఎంత మనకు పేస్ట్ సరిపోతుందో అంత. ఇక్కడ వచ్చేసి బ్రష్కి కూడా కొంచెం రోజ్ వాటర్ అయితే నేను అప్లై చేస్తున్నా. ఇంకా నార్మల్ వాటర్ వేయాలంటే ఇంకా ఎందుకులే, రోజ్ వాటర్ అయితే కొంచెం మనకి స్కిన్ కూడా పాడవకుండా ఉంటుంది కదా అన్నట్టు. ఇక్కడ వచ్చేసి చూస్తారు కదా, ఇలా మొత్తం ఫేస్ మొత్తం ఈ బ్రష్తో క్లీన్ చేయాలన్నమాట. మన ఫేస్ కాబట్టి కొంచెం మరీ గట్టిగా చేయకుండా మామూలుగా మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ అయ్యే మన అంటే మన ఫేస్కి ఎలా మనం చేసుకోవాలో మనకు తెలుస్తుంది కదా. మీకు కొంచెం ఫేస్కి రుద్దేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే బేకింగ్ సోడా అతుక్కబోతుంది కదా, గట్టిగా అనిపిస్తే కొంచెం రోజ్ వాటర్ అప్లై చేసుకుంటాను. రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటూ మీరు ఇలా మొత్తం మీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మీద మీ బ్రష్ని మొత్తం స్క్రబ్ చేసుకోండి అన్నమాట. ఇలా స్క్రబ్ చేయడం వల్ల 99% అయితే మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట, ఏముండవు. రెగ్యులర్గా చేసినా మన స్కిన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం ఇలా స్క్రబ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసైతే నేను ఫేస్ అయితే నార్మల్ వాటర్తోనైతే వాష్ చేసుకున్నాను. సో ఓన్లీ నార్మల్ వాటర్ ఇక్కడ చూపిస్తున్న చూడండి, దాదాపు 90% బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ అయితే మొత్తం రిమూవ్ అయిపోయినాయి. అండ్ ఇంకా మన ఫేస్కి కూడా కొంచెం బ్రైట్నెస్ కావాలి కదా, అందుకోసం వచ్చేసి అయితే నేను ఇక్కడ వచ్చేసి స్టీమ్ మిషన్ అయితే ఇది మనకి మార్కెట్లో చాలా అవైలబుల్స్ ఉన్నాయి ఇప్పుడు.
ఆన్లైన్లో కూడా చాలా ప్రైస్ తక్కువ ఉంది. ఇది కూడా నేను తీసుకొని 5 ఇయర్స్ నుంచి స్టీమ్ బాత్ అయితే నా దగ్గర ఉందన్నమాట. సో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకుంటా. ఇక్కడ కొంచెం వాటర్ తీసుకొని నేనైతే ఒక లెమన్ అయితే హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నా. సో మీరు మీ ఆప్షను మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే ఏంటంటే లెమన్ వేసుకోవడం వల్ల, లెమన్తో మన ఫేస్కి స్టీమ్ ఇచ్చుకోవడం వల్ల మన ఫేస్ ఫ్రెష్నెస్ ఎక్కువ అవుతుందన్నమాట. సో ఇంకా మన ఫేస్ కూడా చాలా నీట్గా కనబడుతుంటుంది, షైనీగా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకొకటి, మీరు ఎప్పుడైనా ఫేస్కి స్టీమ్ ఇచ్చేటప్పుడు ఒక 10 మినిట్స్ కన్నా ఎక్కువ ఇవ్వకండి. స్టీమ్ ఇచ్చేటప్పుడు కూడా మరీ దగ్గరగా పెట్టుకోవద్దు అన్నమాట, కొంచెం డిస్టెన్స్లో పెట్టుకొని మనకు ఓకే ఈ ఆవిరి సరిపోతుంది అన్నట్టు మాత్రమే మీరు స్టీమ్ అయితే ఇచ్చుకోవాలి. ఎక్కువ స్టీమ్ ఇచ్చుకున్నా కానీ మన ఫేస్కి డ్యామేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, కొంచెం దూరంగా ఉంచుకొని స్టీమ్ ఇవ్వడం వల్ల ఏంటంటే, స్టీమ్ ఇవ్వడం వల్ల స్టీమ్తో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, ఫ్రెష్ ఫేస్ అయితే చాలా ఫ్రెష్గా కనబడుతుంది అన్నమాట. ఇది వచ్చేసి నోస్ పిన్. ఇది అది కూడా ఏంటి అంటే మన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసే పిన్ అన్నమాట. ఇది నేను తీసుకున్నప్పుడు అయితే 30 రూపీస్ మార్కెట్లో. సో ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు, నేను తీసుకుని కూడా 5 ఇయర్స్ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది. ఒక సైడ్ ఏమో షార్ప్గా వస్తుంది, ఇంకో సైడ్ ఏమో ఒక రింగ్ టైప్ వస్తుంది అన్నమాట. మనకి కొంచెం కాటన్ తీసుకున్నా నేను ఇక్కడ, మనకైతే ఆ రింగ్ టైపే ఇంపార్టెంట్. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇప్పుడు ఏంటంటే ఈ రింగ్ టైప్ దాంతో గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. జస్ట్ ఏం లేదు, ఇలా పెట్టాలా చూపిస్తున్నా కదా, ఇలా ప్రెస్ చేసుకుంటే మొత్తం బ్లాక్ హెడ్స్ వైట్ ఆ ఉన్న 10% కూడా మొత్తం రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇలా తరచు చేయడం వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలామంది అంటూ ఉంటారు కదా ఎక్కువగా నోస్ పిన్తో ఇట్లా చేసుకుంటే మరకలు పడిపోతాయని. మరీ గట్టిగా చేసుకోకుండా మనకి ఇలా విజీ మెథడ్గా చేసుకుంటే తొందరగా రిమూవ్ అవుతాయి అన్నమాట. మనము స్క్రబ్తో స్క్రబ్ చేసుకొని తర్వాత రిమూవ్ చేసుకుంటే అలా గట్టిగా రిమూవ్ చేయాల్సి వస్తుంది కాబట్టి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్. అప్పుడు ఏంటంటే మన స్కిన్కి ఇలా ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మనం బేకింగ్ సోడా అప్లై చేసినాం కదా, బేకింగ్ సోడా వల్ల మనకు వైట్ హెడ్స్ రావు, తొందరగా బ్లాక్ హెడ్స్ రావు. చాలా అంటే చాలా రిలీఫ్ ఉండి చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత, అసలు ఏ రేంజ్లో సా ఉన్న 10% కూడా ఇంకా మొత్తం వచ్చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి చూపిస్తున్నా, మీకు కూడా కనబడుతుందో లేదో, మీకు ఎక్కడెక్కడైతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయో కరెక్ట్గా చూసుకొని. ఇంకొకటి ఏంటంటే లైటింగ్ కూడా కింద కూడా అంత బాగా కనిపించవు. సో మనకి ఎక్కడ ఉన్నాయి ఏంటి వైట్ హెడ్స్ అనేవి, బ్లాక్ హెడ్స్ అయితే క్లియర్గా కనబడతాయి. సో మనం డే టైంలో సన్ రైజ్ ఉంటుంది కదా, సో అప్పుడు ఏం చేయాలి అంటే ఒక ఏదైనా మిర్రర్, ఇలా చిన్న మిర్రర్ తీసుకొని మన సన్ లైట్కి వెళ్ళి చూసుకుంటే కనుక క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట. ఈ చిట్కాని అయితే నేను కూడా అప్పుడు ఒకప్పుడు మన లైట్ కిందనే చూసుకునేదాన్ని, తర్వాత నాకు కూడా వేరే వాళ్ళు చెప్పారు. సో ఇలా ప్రాసెస్ చేయంటే నిజంగా ఎక్కడొక్క చిన్నది ఉన్నా కానీ మనకు బిజీగా తెలిసిపోతుంది. ఇలా మీరు వీక్లీ 2 టైమ్స్ చేసిర్రంటే మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రావడమే కాకుండా ఇంకొకటి అవి రిమూవ్ అవ్వడమే కాకుండా మీ ఫేస్ కూడా చాలా ఫ్రెష్ అండ్ నీట్గా అవుతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఫేస్ ఎక్కువ షైన్ వస్తుంది, మనం లెమన్తో స్టీమ్ ఇవ్వడం వల్ల ఫేస్ చాలా అంటే చాలా షైన్ వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకెక్కడైతే నాకు ఎన్ని బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయో నేనైతే మొత్తం అయితే రిమూవ్ చేసుకుంటున్నా. ఇంకా ఇవైతే రిమూవ్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్త, ఎందుకంటే కళ్ళలో నుంచి అయితే నీళ్ళు వచ్చేసాయి. ఆల్రెడీ నాకైతే వచ్చేసినాయి, ఇక్కడ చూడండి చూపిస్తా. అసలు మనం అంతే కదా, నోస్ పైన ఏదైనా ఒక పిన్ టైప్ ఇట్లా ఏదైనా వచ్చిందంటేనే మనకి తట్టుకోలేము, అంత అది ఉంటుంది. సో మీరు కూడా మొత్తం అనేది మొత్తం ఎక్కడెక్కడ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయి మొత్తం, అంటే మనకి ఏంటంటే ఫ్యాన్ వేయొద్దు అన్నమాట. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసేటప్పుడు ఫ్యాన్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా చల్లారిపోయి అప్పుడు తొందరగా రిమూవ్ అయిపోవన్నమాట అవి. అవి అట్లా కాకుండా ఇలా మెల్లగా ఫ్యాన్ వేయకుండా మనం స్టీమ్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ రిమూవ్ చేసేసుకోవాలి. ఫస్ట్ రిమూవ్ చేసుకుంటేనే తొందరగా మన పోల్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి కాబట్టి తొందరగా రిమూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి మనం అన్నీ మనం ముందే చూసుకోవాలన్నమాట, ఎక్కడెక్కడ మన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయో చూసుకొని మొత్తం అనేది మొత్తం రిమూవ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇంకా ఇక్కడ చూపిస్తాం, మొత్తం స్కిన్ అయితే ఎంత నీట్గా అవుతుంది అంటే ఒక్క బ్లాక్ హెడ్ వైట్ హెడ్ కూడా కనిపించదు. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనకి నో కాస్ట్ కాబట్టి సో ఇంట్లోనే చాలా అంటే చాలా ఇట్లాంటి మంచి మంచి టిప్స్ అనేవి చేసుకోవచ్చు. మీకైతే ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.